సమావేశములకు విచ్చేసిన గౌరవ మంత్రి వర్యులకు, వారులకు మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ పాలక వర్గ సభ్యులందరము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వారికి శుభాకాంక్షలు పనిచేసి ఎంతో అనుభవం కలిగి జే మోహన్ రావు గారు అందరికీ మరొకసారి నమస్కారం. నేను ఆ పేరు ముఖ్యమంత్రి గారి ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గత 22 ఏళ్ళుగా ఈ సిఇఓ పోస్టు రావడానికి ప్రత్యేకంగా డిఎల్ఈఓగా పనిచేస్తున్న గౌరవ కలెక్టర్లు కానీ మరి వాళ్ళందరి సహకారంతో మరి ఈ జిల్లా పరిషత్ అంటేనే కోఆర్డినేషన్ సమన్వయంతో పనిచేసే సంస్థ కాబట్టి మీ అందరి సహకారంతో కంపల్సరిగా ఇంతకుముందు చాలామంది సీనియర్స్ ఇక్కడ కలెక్టర్ గారి మంత్రులు కలెక్టర్ గారు అలాగే మంత్రివర్యులు శాసనసభ్యులు వీరందరి యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సమగ్ర గ్రామీణాభివృద్ధి కొద్దిపాటి ఆర్థిక వనరులను ₹6,37,00,000 మంజూరు పరిచి ఉన్నాము. ఈ మంజూరు చేసే విషయంలో 54 జడ్పీటీసి సభ్యులకు వారి కోరిక విధానంగా ప్రాధాన్యత నిధులు విడుదల అయిన తరువాత తదుపరి ఎక్కువ నిధులు మంజూరు చేయబడినది ప్రభుత్వము శివరాత్రి పండుగ సందర్భంగా పరిచి ఉన్నాము. 36,000 విద్యార్థులకు 61,00,000 జడ్పీ నిధులతో ఉచితంగా ఈ స్టడీ మెటీరియల్ లోని పాఠ్యాంశించినారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సమయంలో పౌష్టిక ఆహారము నూతన భవన నిర్మాణం గురించి గత సమావేశమునందు మీకు తెలియపరిచి ఉన్నాము. ప్రస్తుత ప్రభుత్వంలోని అన్ని సంబంధిత శాఖల వారు అప్రతిపాదనలను అంగీకరించి నిధుల మంజూరు కొరకు ఆర్థిక శాఖ పంపి ఉన్నారు. ఈ విషయంపై నేను 18/1/2020 ప్రతిపాదనను త్వరితగతిన మంజూరు చేయవలసినదిగా కోరి ఉన్నాను. ఈ అభివృద్ధిలో భాగస్వాములైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, వారికి మంత్రివర్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసనసభ్యులకు, 3 జిల్లాల కలెక్టర్ గారికి, సిఇఓ గారికి, జిల్లా అధికారులకు, అందరూ ప్రజాప్రతినిధులకు మరియు జిల్లా పరిషత్ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చర్చ ఆమోదములకు చర్చకు1998 కోట్ల ఈరోజు పాత గుంటూరు జిల్లా పాత గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 3 జిల్లాలు ఈరోజు ఇక్కడ ఒక చోట సమావేశమైంది. దీనిలో ప్రధానంగా ఏంటంటే బడ్జెట్ అప్రూవల్స్ దానిలో గతంలో ఇచ్చిన బడ్జెట్టు అవి ఎంతవరకు ఖర్చు అయినాయి, ఎంతవరకు శాంక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ ఇవాళ బడ్జెట్టు ఏ విధంగా చేయాలనే దాని మీద మెయిన్గా చర్చ. ఆ బడ్జెట్ అప్రూవల్స్ ఫిగర్స్ అయితే మేడం చెప్పింది, బడ్జెట్ అప్రూవల్స్ ఇవాళ క్లియర్ చేశారు. ఇవి కాక వాళ్ళు వచ్చినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటంటే ఎండాకాలం దగ్గర పడుతూ ఉంది కాబట్టి కొన్ని చోట్ల మంచినీటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఆ మంచినీటి ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా మీరు టేకప్ చేయండి. మళ్ళీ తర్వాత అయితే బోర్ వెల్స్ అప్పుడు రాలేదని చేయలేదని ఇవన్నీ కాదు, అవి మాత్రం ఇమీడియట్గా చేయమంటే మేడం గారు కూడా ఇప్పటిదాకా కలెక్టర్ గారు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ యునానిమస్గా అన్నది ఏంటంటే ఇమీడియట్గా బోర్ వెల్స్ ఇవన్నీ కూడా టేకప్ చేసేసి ఎక్కడ కూడా మంచినీటి ఎద్దడి వచ్చింది అనేటటువంటి అంశానికి తావు ఇవ్వకుండా ప్రయారిటీ మంచినీటి బోర్ వెల్స్ అవసరం వస్తే బోర్ వెల్స్ అయ్యి వేసే దానిలో అది టేకప్ చేయండి. దానికి ఒకవేళ నిధులు లేవు అనే మాట ఏదైనా వస్తే అందరం కలిసి కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళైనా సరే
మంచినీటి ఎద్దడి అనేది ఎక్కడ రాకుండా చూడాలనేది ఇవాళ ఒక మెయిన్ అంశం. దానికి మేమంతా కూడా చెప్పాం, మేడం గారు కూడా ఆమె కొంచెం చొరవ తీసుకొని రావాలి, వస్తే మేము కూడా పక్కన ఉంటాం, అది తప్పకుండా అవి చేస్తాం. ఒకటి రెండు ఇష్యూస్ ఏమిటంటే, ఈ సీఎం గారు ఆమోదం చేసిన వర్కిస్ కూడా ఇది తీర్మానం చేశారు, అది ఇప్పటి నుంచి కాదండి, నాకు తెలిసి గత 40 సంవత్సరాల నుంచి ఇది ఒక మేజర్ ఇష్యూ. 70 సంవత్సరాల నుంచి ఒక మేజర్ ఇష్యూ అంటే మేము వెళ్ళేటప్పుడల్లా మాకు సంబంధం లేకపోయినా కూడా అటు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ ఇది ఉంది. దీనికి ఇప్పుడు మొన్న సీఎం గారు విజిట్ చేసినప్పుడు ప్రత్యేకంగా ఇది రేజ్ చేశారు. సీఎం గారు కూడా ఇది నేను ఇచ్చాను అని కూడా 12 కోట్లు ఇచ్చానని చెప్పి ముళ్ళపల్లి అది దాదాపు సాల్వ్ అయింది. వాళ్ళు వీళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నారు. దానికి మేము కూడా ఏం చెప్పామంటే, సీఎం గారు కూడా కమిట్ అయ్యి నేను ఇచ్చేసాను 12 కోట్లు అని చెప్పారు కాబట్టి ఇవాళ సీఎం గారికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తే, ఎందుకంటే చాలా కాలం 70 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది, ఒక తీర్మానం రాసి మళ్ళీ ఇమీడియట్గా మనీ రిలీజ్ చేయమని కూడా ఒక లెటర్ పెట్టేసేయండి, ఆయన చొరవ తీసుకొని ఆయన చేస్తాడు అని చైర్మన్ గారితో కూడా చెప్పడం జరిగింది. అవి ఒక ఇష్యూ అవి చేస్తారు. ఇకపోతే మేజర్ ఇష్యూస్ ఏమి ఇంకా జడ్పిటీసీలు వీళ్ళు రేజ్ చేసినవి కూడా ఏం లేవు. వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న మైనర్ ఏదో ఒక ప్రాంతంలో మీరు చెప్పినట్లుగా రెండు అంశాలు ఉన్నాయి, తాగునీటి ఎద్దడి ఒకటి, ఇప్పుడు వరకు పూడ్చలు కానీ ఇట్లాంటి ప్రాజెక్టులు, వాటి మీద కనీసం డిస్కస్ చేయడానికి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అటెండ్ అవ్వకపోవటం ఎలా చూస్తారు? నేను ఏం చెప్పానంటే, కలెక్టర్ గారు కూడా ఉంటే ఒక ఇష్యూ వచ్చింది, నేను కూడా ఉంటానండి ఆ మీటింగ్లో, మీరు 3 జిల్లాల నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళని పిలవండి, ఆ పిలిచిన సమావేశంలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తా, మనం తరువుగా డిస్కస్ చేయాల్సినటువంటి ఐటమ్స్ అవి అని వాళ్ళు చెప్తే, ఈ కలెక్టర్ గారు కూడా మేడం గారిని పెట్టుకొని ఈ కలెక్టర్ గారు ఆయనే చొరవ తీసుకొని మీటింగ్ కాల్ఫర్ చేస్తా అన్నాడు. ఎందుకంటే ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఇది వాయిదా వేసి నెక్స్ట్ మీటింగ్లో చూద్దాంలే అని అంటే అది అయ్యేది కాదు, దానికి ప్రత్యేకమైనటువంటి మీటింగు ఒకటి కాల్ఫర్ చేయమన్నాం, అది కలెక్టర్ గారు ఆయన ఉండి కాల్ఫర్ చేస్తాడు, మేడం గారు వీళ్ళంతా ఉంటారు, నేను కూడా ఉంటాను. అది వచ్చిన ఇష్యూ ఎక్కడంటే విత్తనాలు, వరి కల్తీ విత్తనాలు అనే దాని మీద ఇష్యూ డిస్కషన్ వచ్చింది. కల్తీ విత్తనాలు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి, కల్తీ విత్తనమా మంచి విత్తనమా అనేది తెలిసేది ఎప్పుడంటే పంట పండిన తర్వాతే తెలుస్తుంది రైతుకి. పంట పండింది, పంట పండకుండా దానిలో పంట రాదనుకోండి కల్తీ విత్తనం, పంట వస్తే నార్మల్గా వస్తే మిగతా దాంతోపాటు కల్తీ విత్తనం కాదు. ఇవి ఉన్నాయి, గతంలో కూడా ఇష్యూ వచ్చింది, ఒకసారి పార్లమెంట్లో కూడా దీని మీద డిస్కషన్ జరిగింది. ఆ విధమైన కల్తీ విత్తనాలు కనుక ఎక్కడన్నా వచ్చేటట్లయితే ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఫైనాన్షియల్ అఫెన్స్ అని పార్లమెంట్లో ఒక ఇది ఉంది, అది తీద్దాం బయటికి, అది తీసి ఫైనాన్షియల్ అఫెన్స్గా చేయమన్నారు. కాబట్టి ఎవరో ట్రేడరు ఒకతను చేస్తాడు, అది కనుక పట్టుకోగలిగితే ఫైనాన్షియల్ అఫెన్స్గా చేయమని ఉంది, అది చేస్తే మేజర్ పనిష్మెంట్ ఫైనాన్షియల్ అఫెన్స్ అంటే. ఇవన్నీ తీద్దామండి, తరువుగా డిస్కస్ చేద్దాం. ఇటువంటి ఏదైనా సీరియస్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఈ మీటింగ్ మళ్ళీ బియాండ్ దిస్ మీటింగ్ ఓ సపరేట్ మీటింగ్ కాల్ఫర్ చేస్తూ ఉండండి, సపరేట్ మీటింగ్ కాల్ఫర్ చేస్తే ఇష్యూ డిస్కస్ చేయొచ్చు. జిల్లా పరిషత్తులో కూర్చున్న తర్వాత ఏంటంటే పాపం ఆదుర్దా కొద్దీ తలో ఒక మాట వాళ్ళు నేను కూడా ఒకటి అడగాలని అడుగుతూ ఉంటారు, ఇది అడుగును పడిపోద్ది దాని ఇంపార్టెన్స్ ఆఫ్ ఇష్యూ. అందువల్ల ఇది కలెక్టర్ గారు నేనే బాధ్యత తీసుకుంటారండి, నేనే కాల్ఫర్ చేస్తాను. 3 జిల్లాల నుంచి వాళ్ళు కన్సర్న్ ఆఫీసర్స్ని వాళ్ళని మనం పిలుద్దామని ఉన్నారు. ఆ విధంగా కొంత ఫ్రూట్ఫుల్గానే జరిగింది మీటింగ్. సమస్యలు అడుగుతున్నారు, వైసీపీ ప్రజాప్రతినిధులు రావడం లేదు, పార్లమెంట్ జరుగుతూ ఉంది, వాళ్ళు రావడానికి వీళ్ళే ఇక్కడ మిగతా
మీ పార్టీలో ఏంటి హడావుడి జరుగుతుందిగా, ఎమ్మెల్యేలు వ్యతిరేకత, ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఇవన్నీ జరగటం అనేది ఒకటండి. మీరు అప్పుడు ఆ ప్రొసీడింగ్స్ అంతా కొంచెం చూసుంటారు రెండు మూడు రోజుల నుంచి క్లీన్గా. మా బోటేళ్ళు అబ్జర్వ్ చేయలేం కానీ మీ బోటేళ్ళు తప్పకుండా అబ్జర్వ్ చేస్తారు, ఎందుకంటే మీకు అబ్జర్వేషన్ పవర్ ఎక్కువ. ఇష్యూ ఏదైనా వచ్చిందంటే వాళ్ళు దీనిలో వచ్చిందేంటి, ఫోన్ ట్యాపింగ్. ఆ ఫోన్ ట్యాపింగ్ రుజువు ఏదన్నా ఉందా, అది చేయట్లా. ఫోన్ ట్యాపింగ్ రుజువు చేయట్లా. ఫోన్ ట్యాపింగ్ అనే దాని మిష అని మీద కొంత అలజడి చేయాలి అనే దానికి అది వచ్చినట్టు మాత్రం పూర్తిగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అయితే దాన్ని ప్రూఫ్ పెట్టే వచ్చేసి కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే దానికి డిఫరెంట్ రూట్ ఉంది, దానికి ఎగ్జామిన్ చేయడానికి అది చేయొచ్చు. ఏదైనా కానీ పొలిటికల్ పార్టీలో మీకు తెలియని ఉంది, ఎక్కడో చోట ఇండివిజువల్గా ఒకరికో ఇద్దరికో ఏదైనా అసంతృప్తి వచ్చినా కూడా దాన్ని రకరకాలుగా ఇది చేస్తాం. స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో ఫోన్ ట్యాపింగ్ చేయడం సాధ్యమా అసాధ్యం? స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో అది చేయటం అనేది పడదు. చేసి ఒకవేళ ఎవరన్నా చేస్తే ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్రైమ్. చాలా ఉంది దాని ప్రొసీజర్. అందుకని నేను చెప్తున్నాను, ఎవరన్నా కనుక చేసి ఇచ్చేస్తే ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్రైమ్. కాబట్టి అది ట్యాపింగ్ అనే దానికి అంత ఇది టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికేనా కోటం రెడ్డి అదేవిధంగా ఆనవరెడ్డి ఇద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు పడుతుంటుంటే మీకు కష్టం అవ్వదా? 175 మీరంతా ఆవేశపడద్దు కానీ నేను చెప్పేదానండి, 175 అనేది క్యాండిడేట్ మీద కాదు, 178 క్యాండిడేట్ ఏ క్యాండిడేట్ అని కాదు, 175 అనేది ఉన్న సీట్లు మొత్తం మేము క్యాప్చర్ చేసేటువంటి స్తోమత ఉంది అనే దాని మీదే అది ఫోకస్. కానీ ఒకరు ఆరపోయిన ఇంకొకరు వస్తారు అది అంటే మార్పు చేర్పులు ఉన్నాయి అంటారు. అంటే ఉండేది వెళ్ళిపోతాడు. ఇప్పుడు అతను డిక్లేర్ చేశాడు నాకు అవతల టికెట్ ఇస్తా ఉంటాను నేను వెళ్తాను. ఇది ఖాళీగా పెట్టుకోరుగా, ఇది ఖాళీగా పెట్టుకోరు కదండి. ఇది ఫిల్అప్ చేసుకుంటారు అయినా ఈవెన్ దెన్ విల్ విన్ అనేది అంటే కాన్ఫిడెన్స్. జగన్ గవర్నమెంట్ హస్ కాన్ఫిడెన్స్ అంటే మేము గెలుస్తాం అని కాన్ఫిడెన్స్ ఉంది. చూసి ఓట్లేస్తారు అనేది మీ భరోసా అంటే మా భరోసా ఏంటండి? పార్టీ ఈ 4 సంవత్సరాల మధ్యలో పార్టీ ఏ విధంగా ఉందో అయిపోయింది. 4 సంవత్సరం అయిపోతుంది. ఈ 1 సంవత్సరం ఈ 4 సంవత్సరాల్లో మా పెర్ఫార్మెన్స్, ప్రజలు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినట్టు వాళ్ళ సంతృప్తి, ఇవి రెండు బేరీ చేసుకొని మిగతా ప్రతిపక్షాలు వాళ్ళు ఉన్నటువంటి గందరగోళం వీటన్నిటిని కానీ చేసుకుంటే డెఫినెట్గా మాకు మోర్ దాన్ అవర్ ఎక్స్పెక్టేషన్ ప్రజలు ఆదరిస్తారు. థ్యాంక్ యూ.